నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ నెల 21వ తేదీన దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో మహాధర్న కార్యక్రమం జరుగుతుందని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి పిలుపునిచ్చారు. శంభుని రెడ్లను ఎస్సీలో చేర్చి ధృవీకరణ పత్రాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని తీర మండలాల్లో శంభుని కాపులు అలియా శంభుని రెడ్లు పూర్వం మద్రాసు నుంచి వలస వచ్చారు. వీరు కావలి నియోజకవర్గంలో సుమారు 2500 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరిని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎస్సీలో చేర్చుతూ జీవో నెంబర్ 85 ఇచ్చారన్నారు. దీంతో జిల్లాలోనే సుమారు 75 మంది వివిధ ఉద్యోగాలు పొందారన్నారు. కాని దళితులకు జరిగిన అన్యాయంపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా జీవోను కొట్టేసినట్లు తెలిపారు. కాని కావలి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతకు అధికారులు భయపడి శంభుని రెడ్లకు ఎస్సీ ధృవీకరణ పత్రాలు ఇస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఎస్సీలు చాలా నష్టపోతారని చెప్పారు. ఇలా ధృవీకరణ పత్రాలు ఇవ్వటం చట్టవిరుద్ధమన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 21వ తేదీన మహాధర్న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక శంభన్ రెడ్లు అనేవాళ్ళు తీర ప్రాంతంలో ఒక అది ఎప్పుడో మద్రాసు నుంచి 150 సంవత్సరాల క్రితమే వచ్చి వాళ్ళు సముద్రం దారిని వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళు సముద్రం నమ్ముకొని సముద్రంలో చేపలను బట్టి అంత రొయ్యల కంపెనీలు పెట్టుకొని ఎక్కువ కోట్ల రూపాయలు గడిస్తూ వాళ్ళు సముద్ర తీరంలో జీవిస్తున్నారు. వాళ్ళు శంభన్ అనే ఒక 56 ఉపకులాల్లో ఉన్నటువంటి శంభన్ అనే ఒక కాస్ట్ అని మాదిరి మేము కూడా ఎస్సీలు అని చెప్పి వాడు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు మొత్తం జిల్లా మొత్తం వాళ్ళే అయిపోయినారు. ఎస్సీలకు ఏమీ పరిస్థితి లేదు. 160 మంది దాకా స్కూల్ టీచర్లు ఉన్నారు, స్కూల్ సూపరింటెండెంట్ ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. మన ప్రధానమంత్రి కూడా స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ వస్తే వాళ్ళే ఉన్నారు. వాళ్ళు శంభన్ రెడ్లు రెడ్లు అంటారు, వాళ్ళే అంతా రెడ్డి కాపులు అంటారు, రెడ్లు అంటారు. అట్టండి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాదు, మేమైతే అన్నగారి వర్గాల వాళ్ళమే, మేము అంటరాని తనానికి పోయిన వాళ్ళమే. తరతరాల నుంచి కూడా మాకు సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుకు గురైనటువంటి వాళ్ళకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 341 రాజ్యాంగ ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించారు. ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళకి ఎవరు కూడా చెమన్ రెడ్లు అనే వాళ్ళు లేరు. ఇప్పుడు ఈయన ప్రతాప్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఏరుకొని వచ్చి వీళ్ళందరూ రెడ్లు 2500 కుటుంబాలు కూడా ఉంటారు. వాళ్ళందరూ తీసుకొచ్చి మేము 75,000 మంది ఉన్నాం ఈ నియోజకవర్గంలో. ఒక నియోజకవర్గంలోనే 75,000 మంది ఉన్నాం. మేము మామూలు కాదని మా కులాలలో చిచ్చు పెట్టి దళితుల్లోనే చిచ్చు పెట్టి ఆయన ఆ కులాల వాళ్ళకి ఎస్ సర్టిఫికేట్ ఇప్పించడం, ఇంత ప్రతిపదిన ప్రతిరోజు 4 సర్టిఫికేట్ ఇవ్వటం, ప్రతి మేము ధర్నా చేసినప్పుడు కూడా ఎక్కువ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. అంటే మీరు ఏం చేయలేరు, మీరు ఉద్దేశం ఏమిటి, మీరు ఏం చేయలేరు. మేము మా అధికార పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే చెప్తే ఇస్తున్నాము, మేము ఏం చేయలేము అధికారులు చెప్తున్నాను. అది ఒక తప్పుడు సర్టిఫికేట్ తీసుకొచ్చి అది 2085లోనే ఆ జీవోను కూడా కొట్టేశారు హైకోర్టులో. బొత్త తరగతి హైకోర్టు న్యాయవాది గారు ఆ రోజు జీవోను కూడా కొట్టేసి అట్లే వాళ్ళకి అసలు వాళ్ళకి ఈ కేటగిరీలో వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఏ అంశంలో కూడా వాళ్ళు వెనుకబాటు చెప్పలేదు. వాళ్ళ యొక్క ఆర్థిక బలమైన కులము వాళ్ళు ఎస్సీలు చేర్చడం అనే తప్పని చెప్పి హైకోర్టు కొట్టేసింది. అయితే కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా డబ్బులు తట్టుకొని కోట్ల డబ్బులు తట్టుకొని ఎమ్మెల్యేని పట్టుకొని వాళ్ళ ద్వారా ఈ విధంగా ఆర్డీఓ నుంచి కావాల ఆర్డీఓ అందరూ కూడా సర్టిఫికేట్ తీయటం, నెల్లూరు ఆర్డీఓ కావాల ఆర్డీఓ ఎంత ప్రాతిపదికన సర్టిఫికేట్ తీయటం, మా నోళ్ళు మా తల్లి బిడ్డలు నోళ్ళు కొట్టి వాళ్ళ సర్టిఫికేట్ తీయటం అనేది చాలా అన్యాయం. మాకు రేపు జీతాలు మా జీవితాలు లేని పరిస్థితి, మేమందరం కూడా ఉద్యోగాల మీద ఆధారపడి జీవించే వాళ్ళమే, మాకు భూములు లేదు, కుట్ర లేదు, ఎటువంటి ఆధారం ఆర్థిక ఆధారం లేదు. పరిస్థితుల్లో ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రేపందరూ మేము పరిస్థితి ఏమిటి. కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం. కాబట్టి ఇది సమగ్రంగా ఎమ్మెల్యే గారు కూడా తెలుసుకోవాలా, దళితులు లోన్లు కొట్టి ఈ పేద పెద్ద కులాల వాళ్ళకి ఈ మా రిజర్వేషన్ ఇవ్వడం అనేది అది ఒక దళిత బ్రోకర్లని దగ్గర పెట్టుకొని వాళ్ళందరినీ సెట్ చేస్తే అది ఇచ్చేవాళ్ళు లేము. కాబట్టి తప్పనిసరిగా ఇదంతా కూడా నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మేము రేపు సోమవారం రోజు మహాధర్నా జరుగుతోంది, ఆ ధర్నాలో కూడా అందరూ పాల్గొని ఇది తీవ్రత చేయాలని. ఇది మనకు జరిగే అన్యాయం, మన బిడ్డలు నోళ్ళకి భవిష్యత్తులో మనకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే లోపించే పరిస్థితి లేదు, ఒక వాహనం పరిస్థితి లేదు. ఎస్సీ కార్పొరేషన్లో వాళ్ళు మొత్తం వాళ్ళే తీసుకుంటారు, ఎందుకంటే డబ్బున్న బలమైన వర్గము వాళ్ళ అధికారులకి రక్తాలు కట్టి వాళ్ళే ఆటోలు తీసుకుంటారు, వాళ్ళే కార్లు తీసుకుంటారు, వాళ్ళే ప్రతి ఒక్కటి కూడా బెనిఫిట్ పొందుతారు. కాబట్టి మాకు బెనిఫిట్ పడినప్పుడు మా బడ్జెట్ పరిస్థితి ఏంటో మాకు అర్థమై గోచరం ఉంది. కాబట్టి మా దగ్గర తెలుసాల రేపు సోమవారం అని చెప్పి ఒక ప్రదర్శన చేస్తున్నాం. మా ప్రదర్శనకి కూడా అందరూ ప్రజలందరూ తీసుకుపోయి ఏమిటి న్యాయం, ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి న్యాయమా, దళితుల న్యాయమా, దళితులు ముంచేది న్యాయమా, దళితులు నోటికడ కూడి తీసేది న్యాయమా, రిజర్వేషన్ తీసేది న్యాయమా అనేది మీరు అందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మా జర్నలిస్ట్ క్లబ్ మేము వెల్లడిస్తున్నాము.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి